్రీకా మాతులో జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరానం తం వందే కుంజరానం పవిత్రమైనటువంటి కార్తీక పురాణంలో మనం కార్తీక మాస వైభవాన్ని కార్తీక మాస మాహత్యాన్ని వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతున్నటువంటి వైనాన్ని గురించి తెలుసుకుంటున్నాం దాంట్లో మనం దీపదానము యొక్క వైశిష్ట్యాన్ని గురించి ఇంతకుముందు తెలిసినప్పటికీ కూడా కొన్ని కొన్ని విశేషముల చేత ఈ వాక్యాలే అక్కడక్కడా ప్రయోగించబడతాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కార్తీక మాస సంబంధించినటువంటి విషయాలే కాబట్టి మనం ఒక్కసారి శ్రవణం చేద్దాం అందులో పవిత్రం కార్తీకం భవేత్ అని చెప్పంటున్నారు కార్తీక ప్రవరో మాస విష్ణోశ్చాపి ప్రియ సదా నా కార్తీక సమం లోకే విదుహూ కార్తీక మాసాన్ని ప్రవర మాసం శ్రేష్టమైనటువంటి మాసం అని చెప్పి కవులంతా కీర్తించారు విష్ణువుకు కూడా అత్యంత ప్రియమైనటువంటి మాసం కాబట్టి హరిహరాదుల్ని పూజించేటువంటి దెవ్య మాసంగా కీర్తించబడింది కాబట్టి ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో ఎవరైతే దీపంతో పాటు దానంతో పాటు జపంతో పాటు స్నానంతో పాటు మనం ఎప్పుడైతే వనభోజనాన్ని కూడా తప్పకుండా ఆచరిస్తామో అత్యధికమైనటువంటి ఫలితం తప్పకుండా కలుగుతుంది అని చెప్పి జనక మహారాజుకి బ్రహ్మర్షి వశిష్ఠుడు చెబుతున్నాడు ఎందుకయ్యా వనం అంటే ఈ శరదృతువులో కార్తీక మాసంలో ఆకాశం ప్రశాంతంగా ఉంటుంది అదీ కాకుండా నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి ఈ సమయంలో ప్రకృతి అంతా కూడా చక్కటి పచ్చటి ఆకుల చేత చక్కటి జలముల చేత పరవశించి పోతుంటుంది కాబట్టి మొక్కలకు అంటే వృక్షములలో ఒక శక్తి ఉంటుంది స్వచ్ఛమైనటువంటి నీళ్ల చేత వికసించున్నటువంటి పుష్పముల చేత బాగా వచ్చేటువంటి ఆకుల చేత సృష్టిలో ఒక పచ్చదనం కనిపిస్తుంది కాబట్టి వృక్షములు అన్నీ కూడా ఔషధయుక్తాలు కాబట్టి ఈ సమయంలో వృక్షముల కింద భోంచేసినందువల్ల వాటి యొక్క దివ్యశక్తి వల్ల మనిషి ఆరోగ్యవంతుడుగా ఉంటాడు అనేటువంటిది ఒక దివ్య భావన అందుకని ఈ వృక్షరాజములు దేవతావృక్షాలు చాలా ఉన్నాయి వృక్షం మర్రి వృక్షం రావి వృక్షం అదేవిధంగా ఈ ఉసిరిక వృక్షం వేపవృక్షం ఇవన్నీ వృక్షదేవతలుగా కీర్తించబడుతుంటాయి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ధాత్రీ వృక్షం అంటే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే అత్యంతమైనటువంటి ఫలితం వస్తుంది మహారాజా ఎందుకయ్యా అంటే సర్వపాపహరమైనటువంటి దివ్యమాసం కాబట్టి కార్తీకలు వై మాసమాుచోత్తమ కార్తీకం సర్వమాసములలో ఉత్తమంగా శీర్షించబడ్డాయి కాబట్టి ఈ మాసంలో చేసినటువంటి ప్రతి పని కూడా పవిత్రంగా మారుతుంది అందుకని ఈ మాసంలో అత్యంత శ్రేష్టమైనటువంటి కార్యమేమిటయ్యా అంటే హైందవ సర్వశాస్త్రంలో భగవద్గీత అత్యుత్తమంగా భావిస్తుంటాం మనం భగవంతుడి చేత గానము చేయబడినటువంటి దివ్య గీత అటువంటి భగవద్గీతను పది పదకొండు అధ్యాయాలు తప్పకుండా చదివితే పుణ్యం వస్తుంది అదే చెబుతారు కార్తీక మాసే విప్రేంద్ర ఎస్ గీత పుణ్యఫలం తుణ్యఫలం మమ శక్తిన్న విద్య కార్తీక మాసంలో ఎవరైతే భగవద్గీతను చదువుతారో వారి యొక్క పుణ్యఫలాన్ని చెప్పడానికి నేను సమర్థుణ్ణి కాదు అని చెప్పంటున్నాను గీతయాస్తు సమం శాస్త్రం భూతో నవిష్యర్వ పాపహరా నిత్యం గీతకా మోక్షదాయిని గీతతో సమమైనటువంటి శాస్త్రం నభూతో న భవిష్యతి ఏదీ లేదు ఏదీ రాదు సర్వపాపహరా నిత్యం సర్వపాల్ని పోగొట్టేటువంటిది కాబట్టి ఈ సమయంలో తప్పకుండా గీతలో మొత్తం చదివితే చాలా మంచిది లేదంటే పది పదికొండ అధ్యాయాలు తప్పకుండా చదివితే పుణ్యం కలుగుతుంది అని చెప్పంటున్నాడు ఈ విధంగా ఎవరైతే గీతను చదివి తరువాత వనల్లో ఉండేటువంటి లేదంటే ఇంటిలో గృహ ప్రాంగణంలో ఉండేటువంటి ఈ ధాత్రీ వృక్షం ఉసిరిక చెట్టు కింద అందుకని సర్వపాపహరం కాబట్టి ఉసిరిక చెట్టు కింద ఎవరైతే సాలగ్రామాన్ని ఉంచి మహావిష్ణువుగా భావించి దానికి అర్చన చేసి ఎవరైతే దాని కింద భోంచేస్తారో ఆ ఫలము చెప్పడానికి అనంతమైనటువంటిది అని చెప్పంటున్నాడు యహ కార్తీకేసితే సయాతి వైష్ణవం థామా సర్వపాపై ప్రముచ్యతి ఎవరైతే ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ధాత్రీ వృక్షం అంటే ఉసిరి చెట్టు కింద సారగ్రామాన్ని ఉంచి మహావిష్ణు భావంతో తులసితో అర్చించి బ్రాహ్మణులకందరికీ ఘనతాంబములన్నీ కూడా ఇచ్చి భోజనము తప్పకుండా ఏర్పాటు చేసి బంధువులతో సహా తాను కూడా భోంచేసినందువల్ల అతనికి విష్ణులోకం కలుగుతుంది అని చెప్పంటున్నారు అటువంటి వనభోజనం కూడా ఈ కార్తీక మాసంలో చాలా శ్రేష్టమైనటువంటిది మహారాజా కార్తీకే ముని స్మరణం వాసు కర్తవ్యం పాపనాశనం ఓ మహారాజా కార్తీక మాసంలో ఎవరైతే సారగ్రామార్చనను చేస్తుంటారో వాసుదేవుణ్ణి స్మరిస్తుంటారో పాపనాశనం తప్పకుండా కలుగుతుంది మహారాజా ఈ విషయాన్ని కూడా స్మరించవలసింది అని చెప్పి అని మహారాజా ఈ విధంగా తీయటం వల్ల పుణ్యఫలం కలుగుతుంది ఈ పుణ్యఫలాన్ని పొందినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా అని అడగబోతున్నావు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతాన్ని చెబుతున్నాను విను మహారాజా ఇది చాలా గొప్పదైనటువంటిది అందుకని కావేరీ నదీ తీరంలో ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేటువంటి వాడు అతడు ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తున్నటువంటి వాడై దాన చేస్తున్నటువంటి వాడై నిత్యం దైవారాధనలో ఉండేటువంటి వాడై చక్కగా ఆ మహానుభావుడు లోకల్లో కీర్తింపబడుతున్నాడు చాలా కాలానికి అతనికి ఒక కుమారుడు గడిగాడు అతని పేరు దేవదత్తుడు అనేటువంటి నామకరణం చేశాడు పిల్లవాడు పుట్టంగానే ఎంతో సంతోషంతో అతనికి జాతకర్మలన్నీ కూడా జరిపించి ఒక్కగానొక్క కొడుకు కాబట్టి గారావంగా పెంచారు ఎందుకంటే తల్లిదండ్రులకు ప్రేమ ఉండొచ్చు అది ఎక్కువైన కొద్దీ కూడా బిడ్డలకు చెట్టు కలిగిస్తుంది మనం ప్రేమగానే ఉంటాం కాబట్టి ఈ ప్రేమ ఇది మారితే ఏం జరుగుతుందయ్యా అంటే గారావం వల్ల నాకేమీ అడ్డు లేదు నేనేం చేసినా పర్వాలేదు అనేటువంటి భావం పిల్లలలో రొకెత్తుతుంది అందువల్ల గరాబంగా పెంచటం వల్ల అతను చెడు స్నేహాలకు మూలమైనాడు ఎందరో రకరకాలైనటువంటి దుష్ప్రప్ర దుష్ దుష్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాడి అది ఇది అని చెప్పటానికి వీలు లేకుండా అనేక రకమైనటువంటి క్రకృత్యాలు చేస్తున్నాడు ఈ విషయం దేవశర్మకు తెలిసింది చాలా బాధపడ్డాడు హరిరే నాయన మన వంశం ఎంతో ఉత్తమమైనటువంటిది ఉత్తమ బ్రాహ్మణ కులంలో జన్మించాం ఇటువంటి కార్యాలు చేయటం అనర్థకన్నాయన మన పూర్వపులుడినటువంటి తాతముత్తాతల యొక్కకు అపకీర్తి కలుగుతుంది వంశనాశనం కలుగుతుంది ఇటువంటివన్నీ చేయకూడదు అని చెబుతుంటే తండ్రిని ఎగతాళిగా మాట్లాడేవాడు ఎకశక్తంగా నవ్వేటువంటి వాడు తల్లిదండ్రుల యొక్క మాటను పట్టించుకునేటువంటి వాడు కా చూశారా కర్మ ఏ విధంగా ఉంటుందో తల్లిదండ్రులేమో ఉత్తములు ఈ కుమారుడేమో భ్రష్టుడు ఈ విధంగా తిరుగుతుంటే వాళ్ళు కుమారునికి ఎన్ని చెప్పాలో అన్ని చెబుతున్నారు గ్రామంలో ఉండేటువంటి ప్రజలంతా దేవశర్మ దగ్గరకు వచ్చి మహానుభావ నువ్వు చాలా ఉత్తముడవు చాలా మంచివాడివి ఇన్నాళ్ళ మట్టి మీ కొడుకు చేసేటువంటి అకృత్యాలు నీకు చెబుతామంటే బాధపడతావేమో అని చెప్పి అనుకున్నాం కానీ ఇంకా ముందు ముందు నీకు చాలా బాధగా బాధ కలిగించేటువంటి పనులు చేస్తున్నాడు కాబట్టి ఉన్న విషయం నీకు చెప్పడం కోసమే వచ్చాము ఇటువంటి అపకీర్తికరమైనటువంటి పనులు చేసి నీకు చెడ్డ పేరు చూస్తున్నాడు నీ కుమారుడు ఏవైనప్పటికీ నీ కూడా మందలించవలసింది అని చెప్పి గట్టిగా చెప్పాడు అనంగానే వాళ్ళ మాటలు విన్నటువంటి దేవశర్మ చాలా బాధపడ్డాడు అరి ఇంతవరకు ఎవరికీ తెలియదనుకున్నాను నేను ప్రజలకందరికీ తెలిసిపోయింది వీడు కులభ్రష్టుడు నిజంగా ఎంత ఇన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా మారటం లేదు కాబట్టి ఒక రోజున తెల్లవారిన తర్వాత కొడుకు ఇంటి దగ్గర ఉండేటువంటి వాడు కాదు కొడుకు వెళ్ళటాన్ని గమనించి నాయన వచ్చేటువంటిది కార్తీక మాసం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో స్నాన జప యోగ ధ్యానములు చేయటం వల్ల పుణ్యం కలుగుతుంది నువ్వు చెడు పనులకు ఆలవారమైనావు కాబట్టి ఆ పనుల నుంచి కూడా మరలి భగవత్ ధ్యానంతో ప్రీతుడు కావలసింది మన తాతండ్రుల యొక్క కీర్తి అనంతమైనటువంటిది కాబట్టి ఆ కీర్తిని చెడగొట్టద్దు ఈ కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చెయ్యి దీపారాధన చేసి పుణ్యాన్ని సంపాదించుకొని నాయనా అని చెప్పి అంటే తండ్రి మాటలకు వికృతంగా నవ్వినటువంటి వాడై నాన్న ఒంటికి ఉన్నటువంటి మురికి పోతుంది కానీ స్నానం చేస్తే పుణ్యం వస్తుందా ఎక్కడైనా సరే ఎవరన్నా చెప్పారా పాపాలు పోతయ్యా ఎవరో అన్నటువంటి మాటలకు నువ్వు కూడా ఈ విధంగా చెబుతున్నావు కదా పూజలు చేస్తే భగవంతులు కనిపిస్తాడా దేవాలయంలో దీపం వెలిగితే పుణ్యం వస్తుందా బదాల్లో పెడితే నలుగురికి వెలుతురిస్తుంది కాబట్టి అని తండ్రిని ఎగతాడిగా మాట్లాడాడు పాపం తండ్రి చాలా బాధపడ్డాడు కుమారుడు యొక్క సమాధానాన్ని విన్నటువంటి దేవశర్మ అత్యంత క్రోధమునకు అయినాడు అంటే కోపానికి మించినటువంటిది క్రోధము అందుకుని ఏం చెయ్యాలి కొడుకు ఈ విధంగా మిన్నాళ్ళు తన తనకు ఎదురు చెప్పి ఎరగడు ఇప్పుడు ఎదురు కూడా చెప్పి భగవన్ నింద చేస్తున్నాడు భగవద్ విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి కోప వచ్చి వెంటనే ఓరి మూర్ఖుడా నీవు నా సంతానంగా పుట్టి నా యొక్క కులధర్మాల్ని విడిచిపెట్టి మా పూర్వుల యొక్క ఆచారాలను కాస్త పట్టిస్తున్నావు కదా నువ్వు ఎలుకగా మారిపో అని చెప్పి తనకున్నటువంటి శక్తితో కుమారుణ్ణి శపించాడు చూశారా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో కూడా ఒక్కసారి గమనించాలి మనకు తెలియకుండానే మన యొక్క మంచి శక్తి కాస్త చెడు శక్తిగా మారుతుంది కొందవల్ల అందువల్ల సమాజాన్ని జాగ్రత్తగా విచారించి మనం ముందడుగు వెయ్యాలి సమాజంలో మంచి పేరున్నటువంటి మనం కాస్తా అది ఎవరన్నా సరే చెడుకు దారి తీస్తున్నప్పుడు మందలిస్తూ కూడా త్వరగా తేరుకోవాలి ఒకవేళ వాడు తేరుకోకపోతే మనకు తెలియకుండా కోపం వస్తుంది ఎందుకంటే ఇవన్నీ సహజ ధర్మాలు కొడుకును శపించాడు నువ్వు మూషికంగా తిరగవలసింది అని చెప్పి శాపం పెట్టాడు ఎప్పుడైతే తండ్రి తీవ్రమైనటువంటి క్రోధంతో శాపం పెట్టాడో అప్పుడు జ్ఞానం కలిగింది వాడి తండ్రిలో ఉండేటువంటి అనంతమైనటువంటి శక్తి అప్పుడు తెలిసి కాళ్ళ మీద పడ్డాడు ఓ తండ్రి మహానుభావ నీవు చెప్పినటువంటి విధంగానే నేను కులభ్రష్టుడను అనేక రకాల పాపకృత్యాలు చేశాను ఎంతో మందిని బాధించాను మన ఆచార సాంప్రదాయాల్ని గౌరవించకుండా తిరుగుతూ ఉన్నాను మీరు నాకు ఈ విధంగా శాపం పెట్టారు మీరు శాపం పెట్టంలో తప్పు లేదు కాబట్టి శాప విమోచనాన్ని చెప్పవలసింది అని చెప్పి తండ్రి పాదాలు పట్టుకున్నాడు కొడుకు కరిగిపోయాడు తండ్రి హరి కుమారుడు ఈ బుద్ధి ముందే ఉంటే ఇంతవరకు ఎందుకు వచ్చేది పాదాలు పట్టుకు ఏడుస్తున్నాడు కదా కన్న కొడుకు పెగుబంధం కదా అనేటువంటి ఉద్దేశం చేత నాయన నేను తప్పకుండా క్రోధంలో శాపం పెట్టాను నా శాపానికి తిరుగులేదు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు కాబట్టి కార్తీక మాసంలో ఎక్కడైనా సరే కార్తీక పురాణం వినటం వల్ల కానీ కార్తీక వ్రాస మాస వ్రతమహత్యాన్ని వినటం వల్ల కానీ నీకు వల్ల చక్కడి జన్మ కలుగుతుంది నాయన ఈ విధంగా చేస్తేనే నీకు ముక్తి కలుగుతుంది నాకు నువ్వు మారావు అనేటువంటి నమ్మకం లేదు అని చెప్పంగానే వెంటనే శాపవశం చేత కొడుకు చూస్తుండంగానే ఎలుగ్గా మారిపోయాడు చూశారా ఏ విధంగా మారుతుందో అంతలో మంచి అంతలో చెడి మానవుడు ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదుగుతూనే ఉంటాడు కానీ ఎప్పుడైతే ఎదగకుండా కిందకు వచ్చాడో వాడు కాస్త వాడు చూసినటువంటి వాడికి ఉన్నటువంటి పరిస్థితిని అనుసరించి అనేక బాధలు పడుతుంటాడు తప్పదు కాలం చాలా గొప్పదండి అందుకే పరమాత్ముడు అంటే కాలోహి కాలోహి భగవద్గీతలో చెప్పేటువంటి వాక్యం కాలాన్ని నేనే కాలజ్ఞ కాలాన్ని తెలిసినటువంటి వాడు మహానుభావుడు కాలస్వరూపుడు తెలియటండి అందుకని వెంటనే తండ్రి చెప్పినటువంటి విధంగా కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా కార్తీక మాస పురాణం ఎప్పుడు విందామా అని చెప్పి అడవి గజారణ్యంలోకి వెళ్ళాడు అడవికి వెళ్ళి ఒక చెట్టు తొర్రలో జీవనం చూశారా మనిషిగా ఉన్నప్పుడు గృహ ప్రాంగణంలో ఉండి అనేక భోగాలతో ఉండేటువంటి వాడు కాస్త శాపవశం చేత ఎలుగ్గా మారి చుట్టూ తొర్రలో జీవనం సాగిస్తున్నాడు తనలో తాను బాధపడుతున్నాడు ఇంతలోకే కాలవశాన కార్తీక మాసం సంప్రాప్తమైంది కా కార్తీక మాసంలో తాను మహానుభావులు ఎప్పుడొస్తారా వాళ్ళ యొక్క వాక్కులు ఎప్పుడు వింటానా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడు ఇతని యొక్క అదృష్టభాగ్యవశం చేత విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చాడండి చూడండి బ్రహ్మర్షుల్లో విశ్వామిత్రుడు కూడా ఒకడు ఆ విశ్వామిత్రుడు ఎన్ని బాధలు పడ్డాడు బ్రహ్మర్షి అవ్వటం కోసం ఎన్నో రకరకాల ఆపదలను గట్టెక్కి చివరికి బ్రహ్మర్షి అయినాడు తన శిష్యులతో పాటు ఆ ప్రాంతానికి వచ్చాడు ఎందుకని వనభోజనం చేద్దామని తాను కూడా కార్తీక మాసం కదా శిష్యాదులతో భగవత్కృప పొంది భగవత్ సాన్నిధ్యంలో భగవంతుని యొక్క గుణగణములు కీర్తించి భోజనాదులు స్వీకరిద్దామని ఆ అరణ్యానికి వచ్చాడు ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో అప్పుడే అదే సమయంలో ఒక బోయవాడు కూడా వచ్చాడు చూడండి పుణ్యఫలం అంటే ఆ విధంగా ఉంటుంది పక్షుల్ని వేటాడేటువంటి వాడు పక్షుల్ని చంపేవాడు టూర్రమగలను సంభరించేవాడు మద్యమాంసాలు తినేటువంటి వాడు అటువంటి వాడు బాణం విల్లంబులు తీసుకుని అక్కడికి వచ్చాడు వచ్చి ఏమనుకున్నాడు వీళ్ళ దగ్గర ఏదో డబ్బు ఉంటుంది దాన్ని మనం దోచుకుందాం ధనంతో పాటు మద్యమాంసములు కూడా వస్తాయి అనుకున్నటువంటి వాడు వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి చెట్టు చాటున నక్కి వింటున్నాడు ఆ వింటల్లో విశ్వామిత్రుడు భగవద్గుణ సంకీర్తనం చేస్తున్నాడు భగవంతుని యొక్క దివ్యగానం చేస్తున్నాడు అటువంటి గానాన్ని విన్నాడు రెండు మాటలు వినేసరికల్లా అతనికి ఎందుకో మార్పు కలిగింది నేను చేసే పనేమిటి ఇంత కిరాతుణ్ణి కదా నేను చేసేది పాపం కదా ఈ పాపం ఏ విధంగా పోతుంది అనుకుని తనలో తాను మదన పడినటువంటి వాడై కార్తీక మాసం అంటున్నారు ఈ మాసం ఇంత గొప్పదా ఈ మాసంలో ఈ మాటలు వినటం వల్ల ఇంత గొప్పగా ఉంటయ్యా ఇన్ని పుణ్యం పుణ్యమంటే ఏమిటి పాపం అంటే ఏమిటి అనేటువంటి భావంచేత బాధపడినటువంటి వాడై విశ్వామిత్రుని యొక్క పాదములపైన పడ్డాడు ఓ మహర్షి నీవు చెప్పినటువంటి రెండు మాటల చేతనే నా మనస్సు అంతా కూడా మారిపోయింది క్రకర్మలు చేసేటువంటి నేను కాస్త నాకేదో సాత్విక ప్రవృత్తి కలిగింది నాలో ఒక మార్పు వచ్చింది కాబట్టి దయవుంచి ఇంకొన్ని మాటలు వినేటువంటి భాగ్యం ప్రసాదించవలసింది అసలు మీరెవరు అని అడిగాడు ఆయన నన్ను విశ్వామిత్రుడంటారు వీరంతా మా శిష్యులు పవిత్రమైనటువంటి కార్తీక మాసం సర్వపాపహరం పుణ్యము స్నానం కార్తీక సంభవం సర్వపాపాలు పోగొట్టేటువంటిది కార్తీక మాసం నాయన అందువల్ల ఈ మాసంలో దామోదరుణ్ణి కానీ పరమశివుణ్ణి అర్థిస్తే కూడా పుణ్యఫలం కలుగుతుంది ఎందుకంటే కార్తీక కలుమా వైమాసే శుచోత్తమం అన్ని మాసముల కంటే ఈ కార్తీక మాసం సోప్రదమని చెప్పి అన్నారు ఈ సమయంలో ముక్కోటి దేవతలు భూపై చెరుస్తుంటారు నాయన అతడి పుణ్యఫలం కలిగినటువంటి మాసం ఈ సమయంలో నువ్వు ఈ విధంగా వచ్చి ఈ వాక్యాలు వింటున్నావు నువ్వు చాలా అదృష్టవంతుడవయ్యా అని చెప్పి అన్నాడు విశ్వామిత్రుడు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళు ఉసిరు చెట్టు కింద చేసినటువంటి సాలగ్రామార్చన భగవద్గుణ కీర్తనాన్ని విన్నటువంటి అతను కాస్త ముక్తుడైనాడు అని చెప్పి అన్నాడు అదేవిధంగా మరి ఈ దేవదత్తుడు ఎరుకగా మారి చెట్టు యొక్క త్వరలో ఉన్నాడు కదండి అతను కూడా విన్నాడు ఇతను మాటం చేత ఈ బోయవాడు అడగడం చేత విశ్వామిత్రుడు చెప్పడం చేత అతను కూడా ఈ మంచి వాక్యాలు భగవద్గుణ వాక్యాలు కాస్త విన్నటువంటి వాడై కార్తీక మాస వ్రతరాహత్యాన్ని విని కార్తీక పురాణం విన్నటువంటి వాడు కాస్త మళ్ళా తండ్రి చెప్పినటువంటి విధంగా తాను కూడా మళ్ళీ బ్రాహ్మణుడు గారు వాడైనాడు అంటే చేత మూషిక జన్మ వచ్చింది ఎప్పుడైతే శాప విమోచనం కలిగిందో మళ్ళీ బ్రాహ్మణుడుగా ఉండి పరుగు పరుగున తండ్రి దగ్గరకు వెళ్ళి పాదములపై పడి క్షమాపణ చెప్పి ఓం ఓ కన్న తండ్రి నీకు నేను ఇన్నాళ్ళ మట్టి అపరాధం చేశాను మన వంశానికి అపకీర్తి కలిగించాను అటువంటి నేను నీ వల్ల నేను పవిత్రుణ్ణి కావాలి అని చెప్పి తండ్రి దగ్గర శాస్త్రములన్నీ చదువుకున్నటువంటి వాడై ఎంతో కాలం జీవించి సద్గతిని పొందాడు అందువల్ల ఈ కథలో ఈ అధ్యాయంలో ఏమిటయ్యా అంటే ఎవరైతే కార్తీక మాసంలో కార్తీక పురాణ శ్రవణం చేస్తాడో జంతువులకు కూడా మోక్షం వస్తుంది అని చెప్పి అంటారు అటువంటిది ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసం కాబట్టి కీటాహ పతంగా మశకస్థ వృక్షా జలే నివసంతి జీవా ఈ కార్తీక మాసంలో ఎవరైతే దీన్ని ప్రవచనం వింటూ ఉంటారు అదేవిధంగా కార్తీక మాసంలో దీపాలు చే దీపారాధన చేస్తుంటారు అటువంటిది కీటకములు కానీ మిడతలు కానీ దోమలు కానీ వృక్షములు కానీ ఏదైనప్పటికీ కూడా పుణ్యరూపం కలిగినటువంటివి అవుతాయి కాబట్టి ఓ మహారాజా జనక మహారాజా వనభోజనం చేసినందువల్ల కూడా ఇంత పుణ్య ఫలితం కలుగుతుంది విశ్వామిత్రుడు వనభోజన నిమిత్తం అక్కడికి రావటం ఆ గజారణ్యంలోనే చుట్టు తొరలో ఎరుకగా మారినటువంటి బ్రాహ్మణోత్తముడు ఉండటం అదేవిధంగా క్రూరకర్మలు ఆచరించేటువంటి బోయవాడు ఉండటం వీళ్ళు ఆ విశ్వామిత్రుని యొక్క కార్తీక మాస వ్రతమహత్యం వినటం వల్ల పుణ్యోత్తములుగా భావించబడ్డారు కాబట్టి ఈ కార్తీక మాస విశిష్యం చాలా గొప్పది కార్తీక మాసంలో వనభోజనం చేసినందువల్ల కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అందువల్లనే ధాత్రీ వృక్షంలో బంధువులతో కలిసి చక్కగా ఎవరైతే వనభోజనం చేస్తారో వాళ్ళ యొక్క మహిమ అనంతంగా ఉంటుంది అమోఘంగా ఉంటుంది అని చెప్పి అంటున్నాడు అటువంటి దివ్యమైనటువంటి అధ్యాయం వల్ల కార్తీక మాస వైశిష్టం కాస్త ఎంత గొప్పగా ఉంటుందో మనం గ్రహించగలిగాం కాబట్టి ఈ లోకల్లో ఉండేటువంటి భక్తాదులందరూ కూడా ఈ కార్తీక మాస వ్రత మహత్యాన్ని చక్కగా ఆచరించి ముక్తులవుదురుగాక అని చెప్పి జనక మహారాజుకు వశిష్ఠుడు చెప్పేటువంటి ఐదవ అధ్యాయం ఇక్కడ వనభోజన మహిమ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం మరొక అధ్యాయంలో కలుసుకుందాం శివాయ గురవీ నమ ఓం నమో నారాయణాయ